జగన్ మీద హత్యా ప్రయత్నం లేదా జగన్ మీద దాడి రాయి వేసినటువంటిది, దాన్ని గులకరాయి అని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేసిన చాలా పెద్ద సినిమానే కనబడుతుంది. ఒకటి, ఇప్పటికీ అదొక చాలా అపహాస్యం చేస్తూ స్టిక్కర్ అతికించుకున్నాడు, మన కంటి తలకి గాయమైంది, ఇప్పుడు ఎందుకు చూపించాల్సి వచ్చింది ఆ గాయాన్ని కూడా అంటే, అది చూపించకపోతే నమ్మని పరిస్థితుల్లో ఉన్నాం కదా మనం. నిజం కంటే అబద్ధాన్ని ప్రచారం చేయడం చాలా సులభంగా ఉంది కదా. అట్లాగే కంటికి గాయం, అది చూపించుకోవాల్సి వచ్చింది అతను ఫోటోలతో సహా. ఎందుకు అది చూపెట్టకపోతే కనుక ఏం లేదని చెప్పి మోసం చేస్తున్నారని జనాల్ని మోసం చేసేవాళ్ళు తయారవడం వల్ల. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే దుర్గారావు A2గా ముందు అనుమానించారు అందరూ. వాస్తవంగా సతీష్ అనేటువంటి వాడిని అరెస్ట్ చేసి 4-5 మైనర్లు ఉన్నారు అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళని వదిలేశారు. ఈ సతీష్ అనేవాడు 18 దాటినవాడు కాబట్టి వాడిని మాత్రం అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. వాడిని ఓ పక్కన కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు. 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో తీసుకుంటామన్నారు. అయితే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అందులోనే A2 దుర్గారావు అని అందరూ భావించారు, అంటే అతని ప్రోద్బలంతోనే. కానీ దుర్గారావుని విచారించి వదిలేశామని పోలీసులు చెప్పారు. దట్ మీన్స్ A2 ఎవరు, ఇది సందేహం. అంటే రాయి వెయ్యమని చెప్పింది ఎవరు, వాళ్ళని A2గా పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు, అది దుర్గారావు కాదు. దుర్గారావు సతీష్ని ప్రోద్బలం చేశాడు, కానీ దుర్గారావును ప్రోద్బలం చేసిన వాళ్ళని A2గా పెట్టబోతున్నారు. అదే బోండా ఉమాని భయపెడుతోంది, అదే తెలుగుదేశాన్ని భయపెడుతోంది. అది చంద్రబాబునే లోకేష్నా ఎవరిని అన్నట్టు అయితే వాళ్ళు ఇంతవరకు నోరు మెదపలేదు. ప్రస్తుతానికి బోండా ఉమానే భుజాలు తడుముకుంటున్నారు కాబట్టి బోండా ఉమానే A2 అవుతారన్నటువంటి భయం అయితే కనబడుతోంది. అందులో వడ్డెర కాలనీ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయడం ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుందో చూడాలి.